రైతు మిత్రులకి మూర్తీస్ రైతు లోకం తరఫున స్వాగతం. నిరంతరాయం అనేటువంటి వ్యవసాయ సంబంధ సమాచారం కొరకు రైతు మిత్రులు, మీరు మీ తోటి రైతు మిత్రుల చేత మూర్తీస్ రైతు లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. నిరంతరాయం అనేటువంటి నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని నొక్కండి, మీ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కించండి. మనం ఈరోజు ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో మన రైతు మిత్రులు వారి యొక్క వ్యవసాయ విధానంలో చాలా ఎక్కువగా, అంటే మోర్ దాన్ 60-70% తెగుళ్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరించేటువంటి రైతు మిత్రులు ఈ తెగుళ్ళని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో, అరికట్టుకోవాలో తెలియక చాలా వరకు వారి యొక్క నేచురల్ మెథడ్స్లోనే అరికట్టుకు ఉంటారు. అట్లాగే సేంద్రియ విధానంలో, ప్రకృతి విధానంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మొండి తెగుళ్ళు ఉంటాయండి. ఈ మొండి తెగుళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇట్లాంటి మొండి తెగుళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం, అంటే మనకి ప్రకృతి లేదా సేంద్రియ విధానంలో కేవలం కాంటాక్ట్ ఫంజిసైడ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైనటువంటి ఫంజిసైడ్స్ అయితేనేమి, ఆర్గానిక్లో ఫంజిసైడ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కాంటాక్ట్ ఫంజిసైడ్సే కానీ సిస్టమిక్ ఫంజిసైడ్స్ లేవు. ఎక్సెప్ట్ ఒక్క బయో ఫంజిసైడ్ అయినటువంటి ట్రైకోడెర్మవిరిడి కానీ లేదు. ఆంప్లోమైసిటిస్ క్రిస్కాలిస్ అంటాం, పౌడర్ మిల్జూలో ఈ ఆంప్లోమైసిటిస్ క్రిస్కాలిస్ అనేటువంటి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదే ట్రైకోడెర్మవిరిడి గురించి మనం చెప్పేదేం లేదు. ట్రైకోడెర్మవిరిడి కానీ, ట్రైకోడెర్మ హార్జియానం కానీ చాలా సమర్థవంతంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో కొన్ని మొండి తెగుళ్ళని అరికట్టడం కోసం సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో వాడుకోదగినటువంటి ఒక సిస్టమిక్ ఫంజిసైడ్ గురించి ఈరోజు చెప్తాను మీకు. ఈ సిస్టమిక్ ఫంజిసైడ్ పేరు ఎజాక్సిస్ట్రోబిన్. ఈ ఎజాక్సిస్ట్రోబిన్ అనేటువంటిది సిబగెగి, లేదంటే ఇప్పుడు కొత్త పేరు మారింది సింజెంటా, ఎమిస్టార్ అనేటువంటి పేరుతో మార్కెట్ లో దొరుకుతుంది. ఇది అదేంది, ఎమిస్టార్ కెమికల్ ఫంజిసైడ్ కదా, ఇప్పుడు మరి దాన్ని మనం సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో వాడితే మనం పడిన శ్రమ కష్టం అంతా కూడా వైలేట్ అయిపోతుంది కదా అనేటువంటి అనుమానం రావచ్చు మీకు. దాని గురించి చెప్పడం కోసమనే సపరేట్ గా, అంటే ఇంతకు ముందు సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో ఎజాక్సిస్ట్రోబిన్ వాడుకోమని, దాని డోసేజ్ 1.5 ml పర్ లీటర్ చొప్పున వాడుకోమని చెప్పానే కానీ, ఇది సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో వాడుకోవచ్చు అని చెప్పానే కానీ, ఇది ఏంటి, దీన్ని ఎట్లా తయారు చేశారు, ఇది ఎందుకు మనం సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో వాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ఆ విషయం గురించి సపరేట్ గా, అంటే ఆ వీడియోలో ఇది కూడా చెప్తే లెంగ్తీ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో దీని గురించి సపరేట్ గా చెప్దాం మన రైతు మిత్రులకు అనేటువంటి ఉద్దేశంతో దీని మీద సపరేట్ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ ఎజాక్సిస్ట్రోబిన్ అనేటువంటిది సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో వాడుకోదగినటువంటి, మనకి విరివిగా మందుల షాపుల్లో దొరికేటువంటి సిస్టమిక్ ఆర్గానిక్ ఫంజిసైడ్, కానీ కొద్దిగా రేట్ ఎక్కువ. అందుకనే నేను ఆ వీడియోలు చెప్పినప్పుడు కూడా దీన్ని ఆఖరి అస్త్రంగానే ఉంచుకోండి, ఇండిస్క్రిమినేటివ్ గా విచక్షణ రహితంగా వాడద్దు అన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, దీన్ని ఆఖరి అస్త్రంగానే వాడుకోండి. ముందు ప్రకృతి విధానాల్లో వాడేటువంటి విధానాల ద్వారా కంట్రోల్ చేసుకుంటానికి ప్రయత్నించండి. కాని పక్షంలో ఆర్గానిక్ విధానాల్లో కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. అవి కూడా కాని పక్షంలో అవన్నీ కాంటాక్ట్ ఫంజిసైడ్స్ అయినందువల్ల సిస్టమిక్ ఫంజిసైడ్ ఆవశ్యకత తప్పదు అనుకున్నప్పుడు మనం ఈ ఎజాక్సిస్ట్రోబిన్ అనేటువంటి మందుని, అమిస్టార్ రూపంలో దొరుకుతుంది, దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎజాక్సిస్ట్రోబిన్ అనేటువంటిది ఏంది, ఎందుకు మనం ఆర్గానిక్ లో వాడుకోగలిగినటువంటి సిస్టమిక్ ఫంజిసైడ్? డాక్టర్ క్రిస్టోఫర్ గాడ్ఫ్రే అనేటువంటి ఒక సైంటిస్ట్ యూరోపియన్ ఫారెస్ట్ లో తిరిగేటప్పుడు ఆయనకి ఒక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ చూస్తారు. ఆయన క్రిస్టోఫర్ గాడ్ఫ్రే అనే డాక్టర్ ఒక చోట పుట్టగొడుగులు ఉన్నాయండి. ఈ పుట్టగొడుగులు వాటి చుట్టూరా ఉన్నటువంటి, అంటే ఆహారం కోసం పోటీ పడేటప్పుడు ఎక్కువ అదర్ స్పీషీస్ మధ్యలో ఇవి కూడా ఉన్నప్పుడు ఆహారం కోసం జరిగేటువంటి పోటీలో ఒక రెండు రకాల పుట్టగొడుగులు మాత్రం, తెలుపుగా ఉన్న కొద్దిగా గోధుమ రంగులో ఉండేటువంటి ఒక రెండు రకాల పుట్టగొడుగులు వాటి దరిదాపులకి దగ్గరకి కత్తిమ పుట్టగొడుగుల్ని వేటిని రానివ్వలేదు.
ఎట్లా ఇది జరిగింది, ఏ రకంగా ఇది ఆపుతోంది అని చెప్పి డాక్టర్ క్రిస్టోఫర్ గాడ్ఫ్రే దాని మీద రీసెర్చ్ చేసి పరీక్షలు చేస్తారు. అప్పుడు ఆయన పరీక్షల్లో, ఆయన పరీక్షల ఫలితంగా మన రైతు మిత్రులకి, రైతు లోకానికి పర్టికులర్గా ఆర్గానిక్ సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో వాడుకోదగినటువంటి ఒక అమూల్యమైనటువంటి సిస్టమిక్ ఫంగిసైడే ఈ జాక్సిస్ట్రోబిన్. ఆయన పరీక్షల్లో తేలింది ఏంటంటే, నిర్ధారణ జరిగింది ఏంటంటే, ఈ రెండు రకాలకు చెందినటువంటి పుట్టగొడుగుల్ని ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు, ఇవి రెండు రకాల పుట్టగొడుగులు అన్నమాట. ఏంటంటే ఉడిమాన్సిల్లా ముసిడా, అట్లాగే స్ట్రోబిలూరస్ టెనాసిల్స్, రెండు రకాలకు చెందినటువంటి పుట్టగొడుగులు ఇవి. ఉడిమాన్సిల్లా ముసిడా, స్ట్రోబిలూరస్ టెనాసిల్స్, ఈ రెండు రకాలకి చెందినటువంటి పుట్టగొడుగులు తత్మా పుట్టగొడుగుల్ని వాటి దరిదాపులోనికి రానివ్వకుండా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తున్నాయి. అంటే ఫంగస్ ని దగ్గరికి రానివ్వకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇవి కూడా ఫంగస్సే. ఎందుకు జరుగుతోంది, ఇవి ఏ రకమైనటువంటి కొన్ని సెకండరీ మెటాబోలైట్స్ ని రిలీజ్ చేస్తున్నాయని ఆయన టెస్ట్ చేసినప్పుడు ఆయన టెస్ట్ లో బయటపడింది ఏంటంటే, ఈ ఉడిమాన్సిల్లా ముసిడా అనేటువంటిది ఉడిమాన్సిన్ ఏ అనేటువంటి ఒక బయో కాంపౌండ్ ని, అట్లాగే స్ట్రోబిలూరస్ టెనాసిల్ అనేటువంటిది స్ట్రోబిలూరస్ ఏ అనేటువంటి ఒక బయో కాంపౌండ్ ని, రెండు రకాలకి చెందినటువంటి బయో కాంపౌండ్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. అంటే ఉడిమాన్సిన్ ఏ, స్ట్రోబిలూరస్ ఏ అనేటువంటి రెండు రకాల బయో కాంపౌండ్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ రెండు రకాల బయో కాంపౌండ్స్ చాలా సమర్థవంతంగా తతిమ్మ జాతికి చెందినటువంటి ఈ శిలీంధ్రాల్ని కంట్రోల్ చేస్తున్నాయి. అట్లా ఆయన రీసెర్చ్ ఫలితంగా మన రైతు లోకానికి, ముఖ్యంగా సేంద్రియ రైతుల యొక్క సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ కానీ, కెమికల్ ఫార్మర్స్ కూడా దీన్ని చాలా సమర్థవంతంగా, అంటే లాస్ట్ రిసోర్స్ లాగా దీన్ని వివిధ అదర్ కెమికల్ ఫంజిసైడ్స్తో అంటే వాడుతూ, కాంబినేషన్స్ రూపంలో వాడుతూ ఉంటారన్నమాట ఈ అజాక్సిస్ట్రోబిన్ అనేటువంటి దాన్ని. సో ఇప్పుడు మనకి ఇది మన ఫంగల్ స్పీషీస్లో, ఇంతకు ముందు వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను, అతి ముఖ్యమైనటువంటి మూడు జాతులకు చెందినటువంటి ఫంగల్ స్పీషీసే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ శిలీంధ్ర తెగుళ్ళకి కారణమైతే, వాటిల్లో సబ్ స్పీషీస్ జీనస్లు అయినటువంటి ఒక నాలుగు రకాల ఇబ్బంది పెట్టేటువంటి ఫంగస్ శిలీంధ్రాలు ఉంటాయి. ఆ నాలుగు రకాల శిలీంధ్రాల నుంచే దాదాపుగా రైతు సోదరులు 99% రైతులు ఎదుర్కొండేటువంటి ఈ శిలీంధ్ర తెగుళ్ళన్నీ కూడా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈ నాలుగు రకాల జాతికి చెందినటువంటి ప్యాథజెనిక్ ఫంగస్ వల్లే వస్తూ ఉంటాయి. అవి ఏంటి అనంటే, ఒకటి ఆస్కోమైకోటా, ఉదాహరణ చెప్పుకోవాలంటే సెప్టోరియా అనేటువంటి డిసీజ్ వస్తుంది. అట్లాగే డ్యూటిరోమైకోటా, దీనివల్ల పైలిక్యులేరియా అనేటువంటిది, అంటే వరికి సంబంధించి హార్వెస్టింగ్ జరిగేటప్పుడు వచ్చేటువంటి కొన్ని రకాల శిలీంధ్ర తెగుళ్ళు వస్తూ ఉంటాయి. మూడోది బ్యాసిడో మైకోటా, నాలుగోది ఊమైకోటా. ఈ ఊమైకోటా అనేటువంటిది సహజంగా ద్రాక్షలో శిలీంధ్ర తెగుళ్ళను కలుగజేసేటువంటి రకం అన్నమాట. సో ఈ ప్రధానమైనటువంటి నాలుగు జాతులకు చెందినటువంటి శిలీంధ్రాలు ఆస్కోమైకోటా, డ్యూటిరోమైకోటా, తర్వాత బ్యాసిడోమైకోటా, తర్వాత ఊమైకోటా, ఇవి నాలుగు రకాలు. ఈ నాలుగు రకాలకు చెందినటువంటి ప్యాథజెనిక్ ఫంగస్ అంతా కూడా అజాక్సిస్ట్రోబిన్ అనేటువంటిది చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. సో ముఖ్యంగా సర్టిఫైడ్ ఆర్గానిక్స్ లో ఉన్నటువంటి రైతు సోదరులకి ఇది చివరి అస్త్రంలాగా, సిస్టమిక్ ఆర్గానిక్ ఫంగిసైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే, ఇది పుట్టగొడుగుల యొక్క మిశ్రమం. ఉడిమాన్సిన్ ఏ, తర్వాత స్ట్రోబిలూరస్ ఏ అనేటువంటి రెండు జీవ సంబంధమైనటువంటి కాంపౌండ్స్ తో తయారైనటువంటి సిస్టమిక్ ఆర్గానిక్ ఫంగిసైడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రైతు సోదరులు ఆఖరి అస్త్రం లాగా దీన్ని కూడా వాడుకొని వారి పంటల్లో వచ్చేటువంటి శస్త్ర ఈ శిలీంధ్ర తెగుళ్ళని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ధన్యవాదాలు.